రాష్ట్రంలో ప్రముఖులంతా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్టీల నాయకులు, ఎంపీ అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు సొంత ప్రాంతాల్లో ఓటు వేశారు. నిజమైన ప్రజాస్వామ్యానికి ఓటే ఆయుధమన్నారు నేతలు. రాష్ట్రంలో గవర్నర్, సీఎం సహా ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఎంఎస్ మక్తా అంగన్వాడీ స్కూల్లో గవర్నర్ దంపతులు ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్నారు సీఎం కేసీఆర్ దంపతులు. ఉదయం 11:30 గ్రామానికి చేరుకున్న సీఎం ఓటు వేసిన తర్వాత తిరిగి హైదరాబాద్కు వెళ్లారు. కేసీఆర్ వెంట మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. స్వగ్రామం పోచారంలో భార్య పుష్పతో కలిసి ఓటేశారు పోచారం. నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు ఓటేశారు. కొత్తంగల్లో భర్తతో కలిసి వెళ్లి ఓటు వేశారు ఎంపీ కవిత. ఓటు వేసి వస్తున్న కవితను అక్కడి ఓటర్లు సమస్యలపై ప్రశ్నించారు. దీంతో వాళ్లకు సర్ది చెప్పారు కవిత. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో మంత్రి ఈటెల రాజేందర్, నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి జోగురామన్న, సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట భరత్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. కోదాడలో పీసీసీ చీఫ్, నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కలిసి ఓటు వేశారు. హైదరాబాద్ కాచిగూడలో సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటు వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చిక్కడపల్లిలో ఓటు వేశారు. ఖమ్మంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజీలో పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి ఓటు వేశారు. ఈ పోలింగ్ బూత్ లో కొంతమంది యువత ఓట్లు గల్లంతు కావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరితో పాటు జిల్లాలో ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు తమ సొంత గ్రామాల్లో ఓటు వినియోగించుకున్నారు.